ఇంటికెళ్ళి నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలా? ఇంటికెళ్ళి ఈరోజు నేను ఏం చెప్పానో మమ్మీ డాడీ చెప్పండి, చెప్తారా? సరే ఇదేంటో తెలుసా? మన కాళ్ళు ఉన్నాయి కదా, కార్తీక్ కాళ్ళు చూపించినానా? కాళ్ళు ఉన్నాయి కదా, ఈ కాళ్ళకి ఇదిగో పాదాలు, ఇవి ఇదేంటి పాదాలు, ఇవి కూడా పాదాలు అన్నమాట. ఇవేంటి కాలు వేళ్ళు, కాలుకి ఉన్న వేళ్ళు ఉన్నాయి కదా, కాలు వేళ్ళు కదా, మీ కాలు మురళి కూడా కాలు వేళ్ళు అన్నమాట. అయితే మీ కూడా అందరూ తీసుకోలేంట నేను. సరే చూడండి, ఇదిగో ఇది రైట్ లెగ్, ఓకేనా? లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, ఓకేనా? ఇప్పుడు నేను దూరం దగ్గర జరగలేను, చెప్పండి. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, అలాగే పాదము ఇదిగో చూడండి, ఇది రైట్ ఫుట్, చెప్పండి రైట్ ఫుట్, ఇది లెఫ్ట్ ఫుట్, లెఫ్ట్ ఫుట్ కదా. అలాగే ఇవి ఇవి చూడండి, ఇవేంటి టోస్, కాలు వేళ్ళు, చెప్పండి కాలు వేళ్ళు, టోస్, 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 ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఇదిగో వన్ 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 టూ త్రీ ఫోర్ ఫైవ్, ఓకేనా? వచ్చేసినాయా? ఇది చూడండి, ఇది లెఫ్ట్ ఫుట్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది రైట్ లెగ్, ఇది సిక్స్, ఇప్పుడు ఫైవ్ పెట్టుకున్నాను కదా, సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, వచ్చేసినాయా? ఇది పక్కన పెడతాము. ఇప్పుడు ఇదేంటి, ఇది రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ కదా. ఇప్పుడు మీరు ఇదిగో లెగ్ పెట్టండి, ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఇదేనా? అంటే మనము ఇలా రాస్తాం కదా, మనకు మూడు రాస్తాం, మనం ఇలా రాస్తాం కదా, ఇలా రాస్తాం కదా, అలాగనే మనం ఎడమ నుంచి కుడికి రాస్తాం కాబట్టి మనం కౌంట్ చేయడం కూడా లెఫ్ట్ నుంచి చెప్పాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఓకేనా? ఇవి కూడా బాగుంది అన్నమాట. ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అది సిక్స్ సెవెన్